దుండగులు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు. ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. సుమారు 1,80,000 బంగారం అపహరణకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ వనస్థలపురంలోని రెడీ టు సర్వే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో బతుకమ్మ సినిమా ఫేమ్ విజయ్ భాస్కర్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులతో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునే వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివార్లలోని పారుపల్లి చింత వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు సివిల్ సప్లై అధికారులు. సుమారు 66 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులు, వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు. సరైన మెజార్టీ లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్నారు హన్మండల జ్యోతి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవెల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో లక్ష కలముల పూజ ఘనంగా నిర్వహించారు. మాఘమాసం సందర్భంగా నేటి నుంచి సరస్వతి కల్ప సప్తనదీ జలాభిషేకం, లక్ష కలముల పూజ కార్యక్రమం 3 రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి. ఇటీవల కలుషిత నీరు తాగి జీటీహెచ్ లో వైద్యం చేయించుకుంటూ మృతి చెందిన పద్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు మంత్రి విడుదల రజని. పద్మ కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు చొప్పున అందజేశారు. వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎంపీ సోయం బాపురావు. పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో జరుగుతున్న ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. బండి సంజయ్ యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ బీఆర్ఎస్ నేతపై నిప్పులు జరిగారు బండి సంజయ్. ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. ఒంటరిగా జగన్ను ఎదుర్కోలేని చంద్రబాబు ఒక పక్క దత్తపుత్రుడు మరోపక్క ఉత్తపుత్రుడు, బీజేపీ వదినమ్మను, లేటెస్ట్ గా కాంగ్రెస్ పెళ్లెమ్మను వెనకాల నిలబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నాడు అంటూ విమర్శించారు కొడాలి నాని. అచ్చంపేట మండలంలో భారీగా దారిమల్లిని ద్వాక్రా మహిళల స్త్రీ నిధి సొమ్ము సుమారు 20,00,000 పైగా స్త్రీ నిధి సొమ్మును దారిమల్లించి భారీ అవినీతికి తెరలేపారు సీసీలు బాబీ, జీవి, సురేష్. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ పీఓపీ నుండి దారిమళ్లిన మరో 2 కోట్ల అంబులెన్సులు బయటపడటంతో బాబీ, జీవి, సురేష్ నోటీసులు జారీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టారు జిల్లా స్థాయి అధికారులు. ప్రకాశం జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన జ్యోతి జానకిరామ్ చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు సంవత్సరం జైలుతో పాటు 95,10,000 జరిమానా విధిస్తూ తీర్పు చేసినట్లు లాయర్ శ్రీకాంత్ తెలిపారు. తమ భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ రైతులు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, రైతులకు న్యాయం చేయాలంటూ తన తండ్రి మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా పుదిల్లోని పెద్ద బస్ నుండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు కందుల విఘ్నేష్ రెడ్డి. కార్యక్రమంలో కందుల విఘ్నేష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భారీగా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా సొంత మాకూరు మండలం ఏల్చూరు గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న ముఠాపై విజిలెన్స్ ఫుడ్ కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. నకిలీ పాల తయారీకి సొంత మాకూరు మండలం ఏల్చూరు గ్రామం అడ్డాగా మారిందన్నారు. నకిలీ పాలలో యూరియా తదితర ప్రమాదకరమైనటువంటి ఉత్పత్తులను వాడుతున్నారని తెలిపారు అధికారులు. శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. భక్తులు పాదయాత్రగా వచ్చే అడవి